షో అవర్ ఛానల్ తెలంగాణ మై బ్లాగ్స్ బై రాజు. ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకేం లేదు. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ అనేది తీసుకొచ్చానమాట. 53 ఇచ్చారు. ఇక మధ్యాహ్నం అనేది నేను మా వారికి భోజనం తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళినప్పుడు ఇంక అక్కడే ఉన్నాయి. 53 అని ఇచ్చారు. ఇంక 3 తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పాప అనేది నిద్రపోతుంది. అందుకని సరేలే తను లేచేసరికి నేనే వీడియో తీసుకొని చే ఉడకబెట్టి ఉంచుదామని చెప్పేసి ఉడకబెడుతున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ ఒలిసి నీళ్ళు వాటర్ అనేవి దీంట్లో పోసి ఉప్పు వేసి ఉడకబెడుకుని, స్వీట్ కార్న్ కాబట్టి ఉప్పు అవసరం లేదు, మొక్కజొన్న కొండలు మాత్రమే అయితేనే ఉప్పు వేసుకుంటామన్నమాట. ఇప్పుడు నేను ఎలా ఈ వీడియో ఎట్లా వచ్చింది ఏంటి అనేది ట్రై చేస్తా. ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా రెండో పాపంది ఏమంటే తను చదువుకుంటుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తను అనేది టైం వేస్ట్ అయ్యింది మమ్మీ నేను చదువుకుంటున్నాను అనేది, సరే తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే వీడియో అనేది తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా 53 ఇచ్చారు. నేను మాత్రం ఒకటే చేస్తాను, ఎందుకంటే నిన్న నేను వీడియోలో ఎగ్ బజ్జీ చేశాను కదా, ఆ ఎగ్ బజ్జీ తిని మెలపడి పడుకున్నారు అనమాట. అందుకని ఒక్కటే ఉడకబెడుతున్నాను, ఒక్కటి ఉడకబెట్టి మేము ముగ్గురం మాత్రం తింటాము. ఇంకా ఇవి రెండు అనేది రేపు కాదు ఎల్లుండి చేస్తాను. ఈ ఒక్కటి తీస్తా ఫస్ట్, ఈ రెండు పక్కన పెట్టేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ పక్కన పెట్టేసి ఇది మొత్తం ఒలుసుకుందాము. అక్కడ కాల్చి కూడా అమ్ముతున్నారు, ఎందుకులే అని చెప్పేసి నేను ఉడకబెట్టుకుందాంలే అని తీసుకొచ్చాను అన్నమాట. సరే ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని. ఇంకా మొత్తం ఇలాగే ఒలుసుకుందాము. ఇది ఒలుసుకుంటే వస్తుంటాయి అన్నమాట మొక్కజొన్న కండకి, మాత్రం ఎక్కువ లేయర్స్ అనేవి ఉంటాయి, అందరికి తెలిసిన విషయమేలే. మామూలుగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. చూడండి ఎంత బాగుందో. కొన్ని మనకు తెలీదు, కొన్ని ఏం చేస్తామంటే చుట్టని పైన బాగానే ఉంటుంది, లోపల అనేది మొత్తం ఇలా రాదనమాట. సగం కొన్ని సగమే వస్తాయి, కొన్ని సరిగ్గా రావన్నమాట. ఇది మాత్రం భలే ఉంది, పూర్తిగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకేం లేదు, నేను ఆల్రెడీ వాటర్ పోసి పెట్టాను గిన్నెకి. ఇది స్వీట్ కార్న్ కాబట్టి నేను ఉప్పు అనేది ఏమేయనమాట. దీంట్లో మా పాప వాళ్ళు ఏం చేస్తారు, ఉడకబెట్టిన తర్వాత ఉప్పు కారం నిమ్మకాయ రాసుకొని తింటారు. అది కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. ఏం లేదు, మీకు తెలియదు అని ఏం కాదు, కానీ ఫ్రెండ్స్ మీతో షేర్, మేము ఎలా చేసుకుంటున్నాం అనేది షేర్ చేసుకుంటున్నాం అంతే, ఏం లేదు. ఇంక ఇంతే, ఒకటే తీసాను కదా, వీటిని 3 ముక్కలుగా చేస్తాను. ఇలా 3 ముక్కలుగా కట్ చేసేసి ఇంకా నీళ్ళలో వేసేసి ఆన్ చేస్తాను. ఇంకా వేసామనుకో, మొత్తం వేసామనుకో ఫ్రెండ్స్, ఇంకా తెంట్ల ఎందుకు మళ్ళీ మా అన్నం తినకుండా. నైట్ ఫుడ్ అనేది బాగోదు, చిన్నపిల్లలు కదా అన్నం అనేది తినాలి, నైట్ అన్నం అనేది బలం. ఇది కట్ అవ్వాలా. అమ్మో, పెద్ద కత్తి తీసుకోవాల్సింది. చూడండి పెద్దది తీసుకోవాల్సింది, చిన్నదానికి వల్లగాల. అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇంకా 3 ముక్కలు అయినాయి. ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత పొయ్యి ఆన్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు.
ఈ వీడియో అనేది ఎలా వచ్చిదేమో నేను మాత్రం ఒక్కదాన్నే వీడియో తీస్తూ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పాప ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం అల్లాడిపోయిద్దేమో ఈ వీడియోని सर मतम इंक वीडियो अने लेंथ फ्रेंड्स इवे उड़कीन तरवा इंका चूपस्ता इत उ चूँ फ्रेंड्स इंका मत उड़की कन्मा नैने इकोनीकना इंका पाप ले वीडियो चुनाव ఈ ఉడికినే అన్నమాట ఇంకా నేను నిమ్మకాయ ఉప్పు కారవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఇంకా లేచింది కదా ఇంకా తినేసిద్ది అన్నమాట చాలా ఇష్టం అన్నమాట మా పాపకి ఇలా తింటం అనేది నేను ఒకటి తిని చూసాను అంత స్వీట్ గా ఏం లేదు అసలు పోయినసారి తెచ్చినైతే బలే స్వీట్ గా ఉన్నది కొంచెం అంత స్వీట్ లేదు మీడియం గా ఉంది చింతలులు చూడండి ఫ్రెండ్స్ ఇంకా దూరం ఉంది కదా కనిపించటం లేదు ఆయన పర్వాలేదు చూడండి ఇంకా ఈ కారాన్ని దానికి ఫస్ట్ నిమ్మకాయ ఉప్పు ఫస్ట్ నిమ్మకాయ ఫస్ట్ నిమ్మకాయ తాగు ఆ అలానా तन चेसीदी तन के मन इंटे कदा वेड़ वेड़गा कल वेड़ वेड़गा असल टयान ले चूसरा चाल अंत चाल इषंम को कमी तीन असल मंटे तक पाव केजी कम नचिदी ఖచ్చితంగా నెలవొచ్చింది ఎందుకంటే మధ్యలో దాంట్లో పచ్చిమిర్చి వాడతాం కదా పావు కేజీ కారం నెలవొచ్చింది మాకు ఈ మధ్య మా చింతలు కొంచెం ఎక్కువ వేసుకుంటుంది నిమ్మకాయ వాసన బల్లే బాగుంటది నోరు ఊరుతుందన్నమాట ఫస్ట్ నేను నోట్లో పెట్టుకుంటా సూపర్ ఉందబ్బ నేనైతే ఇట్లా తినలేదు మామూలుగా తింటే నాకు ఉప్పు కారం ఈ ఇది పెట్టుకొని తినలేదన్నమాట మా చింతల్ని తినిద్ది మా ఇంట్లో ఇప్పుడు నేను టేస్ట్ చేశాను మీరు కూడా ఎవరు గనుక అయితే తినకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ట్రై చేసి నా కామెంట్ రూపంలో నాతోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అంత బాగుందంటే అంత బాగుందన్నమాట సరే ఫ్రెండ్స్ ఏదో చిన్న వీడియో అన్నమాట తినేది ఆపేద్దాం ఎందుకంటే వీడియో అనేది మళ్ళీ లెంత్ ఎక్కువైతుంది కదా బాగోదు ఎక్కువగా కూడా సరే ఫ్రెండ్స్ మన ఛానల్ ని కొత్తగా పదే పదే చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై అది వచ్చింది బై